నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. కర్ణాటకలో వాల్మీకి స్కామ్తో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధాలున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు 180 కోట్లు దారి మళ్లించారని కేటీఆర్ ఆరోపించారు. భారీ మొత్తంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వాటాలు వచ్చాయని తెలిసినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటోందని కేటీఆర్ ప్రశ్నించారు. వాల్మీకి స్కామ్ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం హైడ్రా డ్రామాను ముందుకు తెచ్చిందని అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ విమర్శలను కాంగ్రెస్ తప్పుపట్టింది. కేటీఆర్ అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత వివేక్ ఆరోపించారు. ఇంతకు వాల్మీకి స్కామ్ తెలంగాణ కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటోందా? సిద్ధరామయ్య ప్రభుత్వంతో పాటు రేవంత్ సర్కార్ కూడా ఇబ్బందుల్లో పడనుందా? బీఆర్ఎస్ వాదనల్లో నిజమెంత? తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? దేశానికి సంబంధించి ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసినవి వట్టి ఆరోపణలేనా? నిజంగా రాజకీయ విమర్శలో భాగంగానే అటువంటి కామెంట్స్ చేశారా? లేకపోతే వాల్మీకి స్కామ్తో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఆ తరహా సంబంధాలు ఉన్నాయా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని పరిస్థితులను కూడా డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ హైడ్రా అనేటువంటి ఒక పవర్ఫుల్ వెపన్తో డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తోందనేటువంటి కొన్ని విమర్శలు అయితే వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ నిజంగా తెలంగాణ కాంగ్రెస్ మెడకు కర్ణాటక వాల్మీకి స్కామ్ మెడకు చుట్టుకుంటోందా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నందారెడ్డి గారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మరికాసేపట్లో మానవతారాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, వారు కూడా వస్తారు. అలాగే కర్ణే అరవింద్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, మరికాసేపట్లో వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా నందారెడ్డి గారు నమస్తే. 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 ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే హైడ్రా అనేటువంటి ఒక వెపన్తో రాష్ట్ర కాంగ్రెస్ దూసుకుపోతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా డైవర్షన్లో భాగంగా హైడ్రా అనేటువంటి ఒక్క దాంతో కొట్టేస్తుంది అనేటువంటి కొన్ని విమర్శలు, అలాగే బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా చేసినటువంటి ఒక కామెంట్, వాల్మీకి స్కామ్ కర్ణాటకలో ఒక కుదుపు కుదిపేసినటువంటి వాల్మీకి స్కామ్ తోటి తెలంగాణ కాంగ్రెస్ కూడా సంబంధం ఉంది అనేటువంటి కొన్ని కామెంట్స్, పొలిటికల్ కామెంట్ కింద తీసుకోవాలంటారా, లేకపోతే నిజంగా ఆ స్కామ్ తోటి తెలంగాణ కాంగ్రెస్ కూడా సంబంధాలు ఉన్నాయనేటువంటి ఒక బలమైనటువంటి వాదనని తెలంగాణ ప్రజలు ఎలా చూడాలి? సార్, ముందుగా భారత్ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా నా తోటి మిత్రులకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా గిట్ట నిప్పు లేదే పొగనేది రాదు అనేటటువంటి ఒక విషయం మనకి ఎన్నికల నుంచి గిట్ట పెద్ద మనసులు చెప్తున్నటువంటి ఒక వాస్తవ సత్యం సార్. నేను ఎందుకు చెప్తున్నంటే ఇవన్నీ తప్పిపుచ్చుకోవడానికి హైడ్రా అనేది తీసుకొచ్చింది దాంట్లో 100% వాస్తవం ఉన్నది. అది దాంట్లో ఎలాంటి సందిగ్ధం లేదు, దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం గిట్ట లేదు. ఎందుకంటే నిన్న కాక మన రైతు రుణమాఫీ పేరు మీద కేవలం సగం మంది గిట్ట రైతు రుణమాఫీ చేయలే, మిగతా వ్యక్తులకు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో తెలియదు, వాళ్ళ నుండి ఏ విధంగా తీసుకుంటారో నివేదికలు తీసుకుంటారో తెలియదు, దాని మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు. రైతులు హయోమయమైనటువంటి ఒక పరిస్థితులలో ఉన్నారు. వాటిని తప్పించుకోవడానికి హైడ్రా అనేటటువంటి ఒక కొత్త దుకాణం తెలుసు. ఎస్, ఓకే, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఒక వెంటనే ధరణిలో ఉన్నటువంటి ఒక సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజుకు 9 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ధరణి మీద ఎలాంటి స్పందన లేదు. అదే విధంగా కొత్త రేషన్ కార్డులు ఇప్పటి వరకు దిక్కు లేదు. అదే విధంగా కొత్త పెన్షన్లు ఇప్పటి వరకు దిక్కు లేదు. అదే గృహిణి మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, ప్రతి నెల దానికి ఊచలేదు. అంటే నేనేమంటున్నంటే వీటన్నింటిని తప్పించుకోవడానికి ఒకవేళ మీరు నిజంగానే కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతనే ఒకవేళ రుణమాఫీ చేసినట్టయితే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. అందరికి రుణాలు మాఫీ అయ్యేటి కదా. ఇలా మీరు రేషన్ కార్డు కొరివి పెట్టే కారణం చేత మీరు చెట్టిలో పెట్టలేరు, కొన్ని రూల్స్ గైడ్లైన్స్ మార్చినప్పటికీ గిట్ట కొంతమంది బ్యాంకర్స్ వాటిని తీసుకోని కారణం చేత ఈ రోజు పెద్ద మొత్తంగా రైతులకు నష్టం ఏర్పడింది. అదే విధంగా నిజంగా గిట్ట ఈ రోజు కర్ణాటక వాల్మీకి సంబంధించినటువంటి ఒక కుంభకోణం ఏదైతే ఉన్నదో ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఒక వెనుమెంటనే ఇక్కడ ఎలక్షన్లు అయినాయి కావున ఇక్కడికి ఖచ్చితంగా డబ్బులు పంపించి ఉంటారు అని చెప్పేసి ఈ రోజు కేటీఆర్ గారు చేసినటువంటి ఒక ఆరోపణలో వాస్తవం ఉన్నదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినటువంటి ఒక కొన్ని ఆధారాలు కూడా నేను కొన్ని మీడియా ఛానల్ ద్వారా చూసుకుంటాను. ఇది వాస్తవమే కావచ్చు కాదు అని ఎందుకు అనుకుంటాము? నిజంగా గిట్ట ఉత్తర్వులు ఎందుకు అనుకుంటాం? తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందే కదా. ఏ పార్టీ అయినా ఏం కోరుతున్నారు అంటే ఈ మధ్యలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయినది. ఈడీ రావద్దు, ఐడి రావద్దు, సిబిఐ రావద్దు, ఎవరు రావద్దు, అరే ఎవరు ఎందుకు రావద్దా? మేము తప్పు చేయము, నిజంగా మా రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఒక
నాయకులం బుద్ధిమంతులము, మేము క్రమశిక్షణకు మారు పేరు. మా కాంగ్రెస్ పార్టీలో ఎవరు తప్పు చేయలేడని చెప్పాలి, కానీ ఈడీ ఆఫీస్ మూడో పోయి ధర్నా చేయడము ఏందంటే తమాషాలు ఏమన్నా? అంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఎవరైనా తప్పు చేయొచ్చు, కానీ ఒక నిమిషం గారు, ఒక మాట వినిపిస్తోందా మీకు? ఎస్, ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అది ఇంత స్కామ్ జరిగిందని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉందని పక్కా సాక్ష్యాధారాలు సిద్ధరామయ్య నోటి గుండానే వచ్చినప్పటికీ కూడా కేటీఆర్ ప్రశ్నించినటువంటి ఒకే ఒక ప్రశ్న, ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అంటే భారతీయ జనతా పార్టీకి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అంతర్గత లాలూచి ఉంది అనేటువంటి ఒక కోణంలో విమర్శలు చేశారు అనేటువంటి ఒక బలమైన వాదన, దీన్ని ఎలా చూడాలి? నేను మొన్న కూడా చెప్పినాను సార్, కేటీఆర్ కు తలకాయ పనిచేస్తలేదు, ఆయన న్యూరో ఖరాబ్ అయిపోయినది, ఆయన న్యూరో హాస్పిటల్లో చూపెట్టాలి, ఆయన న్యూరో డాక్టర్ ని తనుకుని పెట్టి ట్రీట్మెంట్ చెప్పారు. ఎందుకంటే అతను తలతిక్క మాటలు మాట్లాడుతున్నాడు, తలతిక్క తోక తల తోక లేనటువంటి ఒక మాటలు మాట్లాడితే ప్రజలు విశ్వసించారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన మాటను కొంచెం గౌరవించినటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో ఉండేది. వాళ్ళ చెల్లె జైలుకి పోయిన తర్వాత, సారా బట్టి పెట్టుకొని అనుకున్నటువంటి ఒక చెల్లె జైలుకి పోయిన తర్వాత, ఈయన హైదరాబాద్ లో దోసుకొని తిన్నటువంటి ఒక పైసలన్నీ బయటకు ఏడ రావడతో ఈయన మీద కూడా కేసులు పడితే అవన్నీ ప్రజలు గమనిస్తారు. ప్రభుత్వాలు కూడా చూస్తుంటే అవన్నీ దాని గురించి ఎందుకులే కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు హైడ్రా దుకాణం తెరిచింది కాంగ్రెస్ పార్టీ. నిజంగా అంటే హైడ్రా దుకాణంలో ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజ్ నేను అడగడం కాదు, ఇది ప్రజలు ఎక్కడ పోయినా ప్రశ్నించినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక మొత్తం చెర్లని, చెర్లలో ఉన్నటువంటి ఒక 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాలకు ఉన్నటువంటి ఒక వాటి భూముల యొక్క వైశాల్యం ఎంత, ఈ రోజు ఉన్నటువంటి ఒక వైశాల్యం ఎంత, ఎన్ని చెరువులలో ఎన్ని ఎకరాలు కబ్జాలు పెట్టినారు, మీరు ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసేస్తారు, మరి కనీసం ఒక నేను ఒక రెవెన్యూ ఆఫీసర్ రిటైర్మెంట్ అయినటువంటి ఒక కలెక్టర్ నడిపితే ఈ రోజు ఈ హైదరాబాద్ పట్టణంలో ఒక 6,000 ఎకరాలు కబ్జాలలో ఉన్నది అని చెప్తున్నారు. మరి 6,000 ఎకరాలు మీరు మొత్తం తీస్తారా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీస్తారు, మరి తీసేటటువంటి ఒక పరిపాలన కేవలం మీరు 40 ఎకరాలు తీస్తేనే సరిపోయిందా? ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే మీరు అపార్ట్మెంట్లు కూలగొడుతున్నారో, కూలగొట్టడానికి వచ్చినటువంటి ఒక పర్మిషన్లు ఈ రోజు రెవెన్యూ విఆర్ఓ నుండి మొదలుకుంటే ఆర్ఐ నుండి, ఎంఆర్ఓ నుండి, సర్వేర్ నుండి, ఆర్డీఓ నుండి, కలెక్టర్ నుండి వచ్చినటువంటి ఒక కన్వర్షన్స్ కానీ, పర్మిషన్స్ కానీ, మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి ఒక పర్మిషన్స్ కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పర్మిషన్స్ కానీ, బ్యాంకర్ ఇచ్చినటువంటి ఒక లోన్ కానీ, వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ఒక అవసరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది అంటే అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, మధ్యలో బీజేపీ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ అయితే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. కేటీఆర్ కామెంట్స్ నిజంగా ఆ స్థాయిలో సీరియస్నెస్సా, లేకపోతే అందులో నిజంగానే వాస్తవం ఉందా? తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి దాదాపుగా 180 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అయితే వచ్చాయి. ఆ 180 కోట్ల రూపాయలతోటి మమ్మల్ని ఏ విధంగా ఓడించాలో అదేవిధంగా ఓడించారనేటువంటి ఒక ఆరోపణ కూడా కేటీఆర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడుతుంది దీని మీద నందారెడ్డి గారు. రైట్, ఇక మానవతారాయ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు. మానవతారాయ్ గారు నమస్తే అండి. మానవతారాయ్ గారు వినిపిస్తోందా? రైట్ ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. రైట్, ఇక కర్ణి అరవింద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. అరవింద్ గారు నమస్తే. నమస్తే సార్. ఎస్, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు అనేటువంటి కొన్ని విమర్శలు అయితే బీజేపీ చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ, కేటీఆర్ మానసిక పరిస్థితి సరిగా లేదు, సో అందుకోసమే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఈడీ విషయంలో కావచ్చు, నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి దానికి పాల్పడితే, సాక్ష్యాధారాలతో ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా, బయట పెడితే బాగుంటుంది కదా అనేటువంటి ఒక విమర్శ. 180 కోట్ల రూపాయలను వారే చెప్తున్నారు, దాదాపుగా ఎన్ని అకౌంట్లకు వెళ్ళిందో కూడా వారే చెప్తున్నారు. అదేదో ఈడీకి ఇచ్చినప్పటికీ కూడా, లేకపోతే పోలీస్ కేసు ఫైల్ చేసినా కానీ, ఇన్ఫర్మేషన్ బయటకి ఇచ్చినా కానీ, ఇమీడియట్గా దానికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ని ఇచ్చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని కదా అన్నటువంటి ఒక మాట, ఎలా చూడాలి దీన్ని? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచి నిండా దండాలు సార్. నమస్కారాలు. ఇవాళ నందారెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్ గారి గురించి, అంటే వ్యక్తిగతంగా సార్, ఇవాళ వ్యక్తిగతంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ముమ్మాటికి లేదు. ఆయన నిజంగా ఏమని ఆధారాలతో పాటు దాదాపుగా హైదరాబాద్లోని 9 బ్యాంకు అకౌంట్లకు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అయితే ఎంతసేపు అయిన దాన్ని ఆకిట్ల పెట్టి కాందాన్ని కంచెన పెట్టినట్టు ఇవాళ కేటీఆర్ గారి గురించి ఏదో మాట్లాడతాము అని అంటే అది కరెక్ట్ కాదు. ఇవాళ ఆయన వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఇవాళ అదే మాట మేము మిమ్మల్ని అనంటే ఏ పద్ధతిలో ఉంటది ఒకసారి గ్రహించి మాట్లాడితే బాగుంటుంది సార్. సరే వేదిక ముందల తెర మీద ఉన్నాం ఏది పడితే అది మాట్లాడుతుంది అంటే అది కరెక్ట్ కూడా కాదు సార్. ఇవాళ మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి అది గ్రహించి మాట్లాడితే బాగుంటది అనేటువంటి విషయాన్ని మేము గుర్తు నందారెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ అరవింద్ గారు మాట్లాడిద్దాం ప్లీజ్. ఏదో సరే నువ్వు ఏదో ఆవేశంగా మాట్లాడడం ద్వారా ఎస్ అరవింద్ గారు ప్లీజ్ కంటిన్యూ సార్. నేను చెప్పొచ్చేటువంటి మాట ఏంది అనండి సార్, ఇవాళ సరే రాజకీయాలు అనుకున్నప్పుడు రాజకీయం చేయాలి దాంట్లో అది లేదు, కానీ వ్యక్తిగతంగా ఇవాళ కేటీఆర్ గారి గురించి ఈ రకంగా మాట్లాడితే ఇవాళ తెలంగాణ సమాజం మేము ఊరుకోదు సార్. కాబట్టి నేను నందారెడ్డి గారిని ఒకటే విషయాన్ని నేను ఏమంటా ఉన్నాను అంటే మీరు మాట్లాడే కంటే ముందు నేను ఒక విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను సార్. మీరు ఏదైతే మాట్లాడినటువంటి మాట రిటర్న్ తీసుకొని కేటీఆర్ గారికి గురించి మాట్లాడినటువంటి మాటని వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను నందారెడ్డి గారు ఒక్క నిమిషం అరవింద్ గారు మీరు ఒక్క నిమిషం నేను మాట్లాడతాను వారితో. అరవింద్ గారు ఒక్క నిమిషం నేను నంద గారితో మాట్లాడతాను ఒక్క నిమిషం. అరవింద్ గారు ఒక్క నిమిషం నందారెడ్డి గారితో నేను మాట్లాడతాను ఒక్క నిమిషం. వారికి చెప్పిన తర్వాత మీరు చెప్తారు కానీ నంద గారు ప్లీజ్ వారు మాట్లాడుతున్నప్పుడు వారు కంప్లీట్గా వారు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు వీలుంటే పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని మీ వంతు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, ఎందుకంటే మాట్లాడనివ్వడం లేదనేటువంటిది భారతీయ జనతా పార్టీ తీరు ఇదే విధంగా ఉందనేటువంటిది జనంలోకి వెళ్తుంది. ప్లీజ్ దయచేసి వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి ప్లీజ్, మనం చర్చిద్దాం, మనం వేరే విధంగా వాదించుకునేటువంటి పరిస్థితి అయితే కాదు. ప్లీజ్ అరవింద్ గారు కంక్లూడ్ చేయండి మీరు. అయితే నేను ఏమంటా ఉన్నాను అంటే సార్, కర్ణాటకకి వాల్మీకి సంబంధించినటువంటి కుంభకోణం ఏదైతే ఉందో దీనికి సాక్షాత్తు ఇవాళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాట కాదు సార్, ఇది బీఆర్ఎస్ పార్టీగా నేను కర్ణి అరవింద్ని మాట్లాడినటువంటి మాట కాదు సార్. స్వయంగా ఆ కర్ణాటక ముఖ్యమంత్రి గారే దీన్ని ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది 180 కోట్లు కాదు, ఇగో ఇది 80-90 కోట్లతో ఇది జరిగింది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉన్నది సార్. అయితే మేమేమంటా ఉన్నాము అంటే హైదరాబాద్లోని 9 బ్యాంకు అకౌంట్లోకి ఈ డబ్బులు వచ్చి చేరినాయి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నది. అయితే V6 బిజినెస్ అనేటువంటి సంస్థ దాని కంపెనీకి నేరుగా 4.5 కోట్ల 50 లక్షల రూపాయలు వచ్చి చేరినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది సార్. నేను ఇదే విషయాన్ని సరే ఇవాళ సరే తాత్కాలికంగా వాళ్ళని ఆపొచ్చు కాక, ఇవాళ ప్రచారాన్ని వాళ్ళకు నేరుగా తీసుకుపోవచ్చు కాక, కానీ ఇవాళ ఎస్ మేము చాలా స్పష్టంగా కేటీఆర్ గారు ఆధారాలతో సహా ఎప్పుడు ఎట్లా వచ్చినాయి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఈ డబ్బుని తెలంగాణలోని మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో అది అయినాయి అనేటువంటి ఉపయోగించిండ్రు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు సార్. అయితే నేను చెప్పొచ్చేటువంటి విషయం ఏంటి అని అంటే సార్, చాలా స్పష్టంగా V6 అనేటువంటి కంపెనీకి వచ్చినాయి, V6 బిజినెస్ అనేటువంటి కంపెనీకి వచ్చినాయి, ఆ తర్వాత కొంతమంది గోల్డ్ షాపులకు డబ్బులు వచ్చినాయి, బార్లకు డబ్బులు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా ఇవాళ ఈడీ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసిండ్రా లేదు అనుకుంటే రాష్ట్రంలో ఇవాళ
తీగ లాగితే దొంగగలిగినట్టు ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి, ఇవాళ తప్పకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒకవేళ కాంగ్రెస్ సాక్ష్యాధారాలతో ఒకవేళ ఒక మాట సంబంధించినటువంటి మంత్రి ఏమని చెప్పిండ్రు అని అంటే సార్, ఒకవేళ ఇక్కడ సిద్ధరామయ్య గారు గనక దీని నుంచి తొలగిపోతే ఇది తెలంగాణ కూడా అది అయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. నిజంగా మంత్రి చెప్పినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏది కూడా దాగేటువంటి సిచ్యువేషన్ అయితే కాదు. ఒకవేళ సాక్ష్యాధారాలతో గానీ బయటకు వస్తే మాత్రం చాలా పెద్ద స్కామ్ కింద కూడా దీనికి. ప్లీజ్ అరవింద్ గారు, ప్లీజ్ ప్లీజ్ మాట్లాడదాం సమయభావం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ వారి వెర్షన్ కూడా మనం తీసుకుందాం. మానవతారాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు వారు కూడా జాయిన్ అయ్యారు. మానవతారాయ్ గారు నమస్తే. నమస్తే. సో కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి విమర్శలు, కేటీఆర్ చేసినటువంటి ఒక బలమైనటువంటి ఆరోపణ, వాస్తవాలన్నీ కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ మెడకి వాల్మీకి స్కామ్ చుట్టుకోబోతోంది. సో దీనికి ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో ఉన్నటువంటి అకౌంట్లకు వచ్చినటువంటి 180 కోట్ల రూపాయలకు సంబంధించిన వాల్మీకి సొమ్ము లెక్కలు ఎవరి అకౌంట్లకు వచ్చాయి, ఏం జరిగింది అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఇప్పుడు కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని చూస్తే మన జనంలో ఉన్న ఒక సామెత, పనిలేనోడట వెనకటికి ఏం పని లేకపోయి పిల్లి కనపడితే పిల్లి తలకాయ కొట్టినట్టుంది ఈ కథ అంతా. ఇతను చెప్పిన అతకాల బోడగుండుకి మోకాలికి ముడి పెడితే అతకాల చెప్పండి సాధ్యమైతే. ఇతను ఒక అర్థంతో అర్థం ఇప్పుడు ఎందులో విమర్శించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చూపే అంశాలు ఏమి లేవు. నిరుద్యోగ సమస్య అన్నారా, వాళ్ళు చేయలేనటువంటి జాబ్ క్యాలెండర్ మేము 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేదు, జాబ్ క్యాలెండర్ వేసి చూపించాం, చట్టబద్ధ కల్పించాం. రైతు రుణమాఫీలు ఏదో అనుకున్నారు, ఇదని అవినీతి జరిగితే రైతు రుణమాఫీలో డబ్బులు దారి మళ్ళీ కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళితే అక్కడ గబ్బులు పెట్టాలి. 22,30,000 పైచిలు ఖాతాలో జమ అయింది, 10 లక్షల ఖాతాల్లో ఇవాళ వరకు 7.5 లక్షల ఖాతాల్లో ఇంకా డబ్బులు జమ కావాల్సి ఉంది. 18,000 కోట్లు చెల్లించాము, ఇంకా చెల్లించడానికి కూడా డబ్బులు ఉన్నాయి, కొన్ని సాంకేతికపరమైన కారణాలు ఉన్నాయని చెప్పి మేము చెప్తుంటే అందులో ఏదో జరిగినట్టు రైతులు ఎవరు పట్టించుకోలేదు, అక్కడ ఫెయిల్ అయిపోయారు. ఇక హైడ్రా దాడు, హైడ్రా ఈ 10 సంవత్సరాల కాలంలో మరి పెట్టరేగిపోయింది ఎవరు? నీటి సరస్సుల్ని, కుంటల్ని, పుట్టల్ని, గుట్టల్ని సర్వం దోచుకొని అక్కడ అక్రమ నిర్మాణాలు నిర్మించింది ఎవరు నాయకులు అంటే, ఒక జాబితా పెడదాం, దాంట్లో కాంగ్రెస్ నాయకులు ఎంతమంది ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది ఉన్నారు, బీజేపీ నాయకులు, సిపిఎం, సిపిఐ నాయకులు ఎంతమంది ఉన్నారు, ఒక జాబితా పెడదాం. అందులో అత్యధిక భాగం 95% మంది బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. ఎందుకు ఉన్నారు? వాళ్ళు ఎదేచ్చగా మేమే ఉంటాం, మొత్తం ఎల్లకాలం మేమే ఉంటాం అని చెప్పేసి అనుకున్నారు. అనుకోని ఇక నిబంధనలు విరుద్ధంగా వాళ్ళే అధికార పాల్పడి చెరువు శికాలను, కుంటలను అన్నిటిని కూడా కబ్జాలు చేసేసి ఇవాళ పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా తీసుకొచ్చారు. దీనికి అంతం కావాలి. అందుకే మనం ఎక్కడైనా కానీ దీని మన రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను భగవద్గీతను అనుసరిస్తా, గీతలో చెప్పినట్టు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధర్మయుద్ధం చేస్తా, అందులో నా లేదు పాదాలు పడలేదు, ప్రభుత్వంలో కొద్ది మంది ఉన్నా సరే తప్పకుండా నేను అక్కడ వెళ్తా, మా రథచక్రాలు అనేవి హైడ్రా రథచక్రాలు కూలుస్తవి అని చెప్పేసి ఆయన. అందుకే యుగానికి ఒకటి అంటారు కదా, యుగంలో అల్లకల్లోలాలు కష్టకష్టాలు అయినప్పుడు ఒక యుగానికి త్రేతాయుగం, ద్వాపరయుగం, యుగానికి ఒక్కడ ఉద్భవించినట్టే ఈ యుగంలో రేవంత్ రెడ్డి రూపంలో మరి ఇట్లా అక్రమార్కులను భర్తం పట్టే విధంగా ఒక దేవుడి రూపంలో వచ్చిందని చెప్పి సామాన్య ప్రజలందరూ కూడా అంటున్నారు. ఎందుకనంటే ఆయన ఏం చెప్పిండు, మా మంత్రులు కూడా ముందుకొచ్చి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీద వేలు పెట్టి చుట్టే ఎక్క ఇటుక ఉన్నా కూల్చండి అని చెప్పి మంత్రి అన్నారు. వీళ్ళు గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, ఒక నిమిషం, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తీసుకొచ్చినటువంటి ఒక ఆయుధం కింద హైడ్రాని చెప్తున్నటువంటి పరిస్థితి సామాన్యులకి, ఒక నిమిషం, సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు మహిళలకు ఇస్తానన్నటువంటి దూరదృష్టి ఉన్నది, ప్లీజ్ రెడ్డి గారికి దూరదృష్టి ఉన్నది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దీని గురించి మాట్లాడారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా అన్యాక్రాంతం అవుతున్నటువంటి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా కేసీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ బాగోతాన్ని 111 3O పరిధిలో, జంట జలాశయాల పరిధిలో ఎటువంటి భారీ కట్టడాలు నిర్మించకూడదని చట్టం ఉన్నా దాటిని ఉల్లంఘించి మంత్రి, మున్సిపల్ మంత్రి కట్టితే ఆ బాగోతాన్ని బయట పెడితే రేవంత్ రెడ్డి గారిని ఒక ఎంపీ అని చూడకుండా, పార్టీ అధ్యక్షుడు అని చూడకుండా ఉగ్రవాదులను బంధించే చీకటి కొట్టంలో చెర్లపల్లిలో బంధించడం జరిగింది. కాబట్టి ఆయన నాది కాదంటాడు, కేసు పెట్టేటప్పుడే అది నాది అంటాడు. ఈ విధంగా 2 4 దూరంతో మాట్లాడుతున్న అర్థం కాదు, భయం అయ్యి. ఎందుకంటే ఈ హైట్ అనేది గుండెదల ఎడుకుందంటే బీఆర్ఎస్ నాయకులు ఉంది కాబట్టి ఈ అంశం ఏదో ఒకటి ఇది అయిపోయింది, ప్రజలందరూ మత్తు వచ్చింది.
నిన్న ప్రజలే మార్నింగ్ వాక్ చేశారు గండిపేట ప్రాంతంలో, మంచి నిర్ణయం. సరే హైడ్రా సంగతి పక్కన పెడదాం ఒక నిమిషం. హైడ్రా సంగతి ఒక నిమిషం. మానవతరాయ్ గారు హైడ్రా సంగతి మళ్ళీ మాట్లాడదాం. మనం హైడ్రా సంగతి మాట్లాడదాం. పాయింట్ వస్తున్నా, ఇప్పుడు కొత్తది ఏం చేసుకొచ్చారు, ఇక లింక్ పెట్టారు కర్ణాటకకి. ఇక్కడ వివేక వెంకట స్వామి V6 దానికి సంబంధం పెట్టారు. ఆయనే నేరుగా ప్రెస్ మీట్లు పెట్టి విలేకరుల సమావేశం పెట్టి అసలు ఆ సంస్థ ఎక్కడ, ఈ సంస్థ ఎక్కడ, ఎక్కడో కర్ణాటకలో ఉంది, విచారణ జరుపుకోండి, అర్థం ఉండాలా విమర్శించడానికి. అయినా కానీ అతకాలి, అబద్ధమా అతకాలి. ప్రజలు మీరు చేసే నంబరు వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, దాని ద్వారా దుష్ప్రచారం చేయాలని చెప్పి పాపం కళ్ళగా అంటున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇది మాత్రం వస్తుంది. అందుకే మేమేమంటున్నాం, జరుపుకోండి. కేంద్ర ప్రభుత్వం ఉంది మా పైన, ఈడీ విచారణ జరుపుకోండి. ఎవరొద్దు అన్నారు, మీరు ఫిర్యాదు చేయండి పై ఫస్ట్, నోటి మాట కాదు. మీ సోషల్ మీడియాలో తప్పులు, ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుందని. ఒక్క నిమిషం రాయ్ గారు, మానవతరాయ్ గారు ప్లీజ్. ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది అనేటువంటి ఒక ప్రశ్న కూడా కేటీఆర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వంతో ముందుగానే రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత అంటే ప్రధానమంత్రితో మాట్లాడినటువంటి తీరు కానీ, లేకపోతే తరచూ కూడా సరే రాష్ట్ర విషయాల మీద వెళ్ళి కలుస్తూ ఉంటారు కదా పనిలో పని, ఈ విషయానికి సంబంధించి కూడా మాట్లాడారు. అందుకే ఈడీ మౌనంగా ఉంది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి, అదే తెలంగాణ కాంగ్రెస్ విషయానికి సంబంధించి ఈడీ మౌనం వహిస్తోంది అందుకే అనేటువంటి కొన్ని విమర్శలు ఆ కోణంలో చూడొచ్చా? ఈడీ ఎందుకు మౌనంగా ఉంటదండి? సోనియా గాంధీ గారి మీద ఈడీ విచారణ జరిపింది, రాహుల్ గాంధీ గారి మీద విచారణకు పడిపోయింది, అదే విధంగా బ్యాంకులు మా యొక్క ఖాతాలను కూడా స్తంభింపజేసింది. ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ప్రత్యర్థి పార్టీలే, దేశవ్యాప్తంగా ఇవి ప్రాంతీయ పార్టీ కాబట్టి వీళ్ళ అవసరం వాళ్ళకు ఉంటది, వాళ్ళ అవసరం వీళ్ళకు ఉంటది. ఇదే కేసీఆర్ గారు బీజేపీతో కూడా గతంలో పనిచేశారు, 2009 మహాకూటమి అప్పుడు కూడా పనిచేశారు. అద్వానీ గారిని పోయి మొక్కారు, నరేంద్ర మోడీ గారికి ప్రణామాలు చేశారు, సాష్టాంగ ప్రణామాలు చేశారు, ఇన్ని చేశారు వారు. మరి ఎవరు ఇప్పుడు లింగోజీ కూడా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చనిపోతే లింగోజీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడం కోసం ఆ రోజు కార్పొరేటర్ అభ్యర్థి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసి ఓడిపోయి ఎవరెవరు కలుస్తారు? మాకు ఇక్కడ బద్దసే మాకు ప్రత్యర్థ పార్టీలు రెండే ఈ రాష్ట్రంలో, బీఆర్ఎస్ తర్వాత బీజేపీ పార్టీ. దేశవ్యాప్తంగా ఎవరైనా చెప్తారు, బీజేపీ దేశవ్యాప్తంగా 300 స్థానాల్లో డీ కొనగల సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, చిత్తు చిత్తుగా బీఆర్ఎస్. రాజకీయాల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయి కదా మానవతరాయ్ గారు, అంటే చాలా మంది చెప్తున్నటువంటి మాట. రాజకీయాల్లో కవిత గారిని అరెస్ట్ చేయలేదు ఎక్కడ స్కామ్ లో, బీజేపీకి అర్థమైపోయింది అది సీట్ వస్తే అనుకున్న పార్టీ కాస్త 8 స్థానాలకే ఆగిపోయింది, నష్టం జరిగింది కాబట్టి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు లబ్ధి పొందాలంటే కవిత గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే చట్ట ప్రకారం చట్టం అందరికీ చుట్టంగా అందరికీ సమానంగా ఉండాలి. అందుకే మేము మాట్లాడదాం దాని మీద. నందారెడ్డి గారు ఉన్నారు ఎస్, వారు కూడా మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు. ఎస్ నందారెడ్డి గారు ప్లీజ్. సార్ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు జనరల్ గా కాంగ్రెస్ అంటేనే స్కీమ్ల పార్టీ, స్కామ్ల పార్టీ, దాని గురించి మనం అంత చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం జనరల్ గా మీరు గత చరిత్రలు చూసినప్పుడు గిట్ట కాంగ్రెస్ అంటే నింగి నుండి నేల దాకా చెయ్యనటువంటి ఒక స్కామ్ లేస్తారు. బొగ్గు స్కామ్ కాడికి మొదలు పెడితే 2G స్కామ్, 3G స్కామ్, హెలికాప్టర్ల కుంభకోణము ఒక్కటిగా సార్ వీళ్ళు చేసినటువంటి ఒక స్కామ్. దాంట్లో ఈ స్కామ్ ఒకటి నిజంగానే బయటపడ్డది కదా, మాకు సంబంధం లేదా, ఈడీ వాళ్ళకి అప్పయ్యమని చెప్పాలి. కానీ వీళ్ళు సంబంధం లేనటువంటి ఒక విషయాన్ని కర్ణాటకలో జరిగింది, వీళ్ళకేం సంబంధం, వాళ్ళకేం సంబంధము, కాంగ్రెస్ వాళ్ళు అంటే ఏదో బుద్ధిమంతులు, కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ నుండి బద్ధ శత్రువు, టిఆర్ఎస్ బీజేపీ మిత్రుడు. అరే మీకు బైసార్ మీకు తెలుసో తెలియదో, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తోటి కానీ టిఆర్ఎస్ తోటి కానీ ఎప్పుడు కలిసి పనిచేయలేదు. టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి, అర్థమైందా? ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి అవసరం వచ్చినా టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు వాళ్ళ ఒక్కల అవసరాలు ఒక్కలకు ఉంటాయి. వాళ్ళు ఇయ్యమందుకునేటటువంటి ఒక సోపతి కావునా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, తర్వాత పరిస్థితులు అర్థం కాలేదు నాకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మీరు చెప్పింది, తర్వాత అంతా కూడా వైర్ వర్గంగానే ఫీల్ అయినటువంటి పరిస్థితి ఉంది కదా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఉన్నటువంటి పరిస్థితులు కదా. మీరు చెప్పినటువంటి రాజకీయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేనేమంటుండా, జనరల్ గా గిట్ట ఈ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పరిస్థితి, టిఆర్ఎస్ పార్టీకి పుట్టుకతలు ఉన్నాయండి. ఎందుకు ఉన్నాయంటే మీరు గమనించండి, టిఆర్ఎస్ ఉద్యమ పార్టీగా అవతరించినది, తర్వాత పక్తు రాజకీయ పార్టీ అన్నారు. వాళ్ళు చెప్పినటువంటి ఒక హామీలు ఏదన్నా ఒక్కటి నెరవేర్చిరా, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినారా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినారా, దళిత ముఖ్యమంత్రి చేసినారా,
అంటే దళిత బంధు ఇచ్చినారా, లేకపోతే ఏమి ఇచ్చినారా అని వాళ్ళు గిరిజన బంధు ఇచ్చినారా, వాళ్ళని ప్రజలు తిరస్కరించినారు బీఆర్ఎస్ పార్టీని, టిఆర్ఎస్ పార్టీని. కేసీఆర్ నాయకత్వం కొంచెం పర్ఫెక్ట్ గా ఉండే, ఆ కేసీఆర్ కంటే ఉద్యమ నాయకునిగా మిగిలిపోయిన తప్ప ప్రజానాయకునిగా మిగిలలేడు. కావున కేసీఆర్ తిరస్కరించినారు. కేటీఆర్ మాట్లాడే మాటలకు చేసే పనికి ఒకదానికి ఒకటికి పొంతన లేనటువంటి ఒక కేటీఆర్. మాట్లాడే తీరు ఒక రకంగా ఉంటుంది, ఆయన చేసేది ఇంకో రకంగా ఉంటుంది. కేటీఆర్ ను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరు, అది స్పష్టమైనటువంటి ఒక విషయమే. దాని గురించి ఇంకా టిఆర్ఎస్ గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఎక్కడదండి? ఇలా భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీ, ఈడీ సంబంధం ఉన్నది, వీళ్ళంతా ఒకటే కావాలని రైడ్ చేపిస్తలేరంటే, అరే ప్రజలు ఏమన్నా చిన్నపిల్లలు ఆట ఆడుకుంటే ప్రజలు గమనిస్తలేరా అండి? ఏం మాట్లాడుతున్నారు? అన్ని విషయాలు ప్రజలు గమనిస్తారు. దాని గురించి మనం ఇంకా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇంకా పరిపక్వత ఎందాల్సినటువంటి ఒక అవసరం ఉన్నదని నేను అనుకుంటున్నా, లేకపోతే ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని అనుకుంటున్నాను. అంటే దీనికి సంబంధించి, ఎస్ దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఇరువురు మధ్య ఉన్నటువంటి లాలూచీలు అనేటువంటి ఒక మాట కూడా వారు వాడారు, కవిత అరెస్ట్కి సంబంధించి కానీ, లేకపోతే తర్వాత వచ్చినటువంటి రూమర్స్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక కామెంట్ ఇందాక, దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక కామెంట్లకు అర్థం లేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొన్నటిదాకా ఈడీ ఆఫీస్ కూడా ఎందుకు ధర్నాలు చేశారు? ఈ వాల్మీకి లాంటి కేసులు వస్తాయి, మేము చేస్తున్నటువంటి ఒక తప్పుల మీద నిజంగానే ఎవరైనా ఈడీ వాళ్ళు రైడ్ చేస్తే మేము ముందుగానే చెప్పలేమా? ఈడీ వాళ్ళు మా మీద రైడ్ చేస్తున్నారు, అందుకే మేము ధర్నా చేసినాము, అయినా కానీ మా మీద ధర్నా చేసారని ఏలెత్తి ఈడీ ఆఫీస్ మీద చూపెట్టడం కోసము, వీళ్ళు తప్పించుకోవడం కోసమే తప్ప. మీరు గమనించండి, ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈడీ రావద్దు, టిఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈడీ రావద్దు, ఐటీ రావద్దు, సిబిఐ రావద్దు, ఇవి రావద్దనే చెప్తారు తప్ప, మేము తప్పు చేయట్లేదు, మేము దొంగతనం చేయట్లేదు, మేము స్కాములు చేయట్లేదు, మేము స్కీములు చేయట్లేదు, మేము వైట్ కాలర్ లాగా ఉన్నామా, మీరు ఎప్పుడైనా రావచ్చు, మా అన్ని పేపర్లు తీసి ముంగట పెడతాం అనేటటువంటి ఒక పరిస్థితి ఎప్పుడన్నా ఏ పార్టీ నాయకుడైనా మాట్లాడంగా మీరు చూసినారా? మంత్రి మల్లారెడ్డి ఈడీ వాళ్ళంతా ఎంత రచ్చ చేశాడని రాష్ట్రం అంతా హంగామా చేశాడు. ఏం కాంగ్రెస్ అంటే గదే చేస్తారు. ఇలా V6 ఉన్నది అనుకుందాం ఉదాహరణకు, ఆయన నిజంగానే ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినాయి అనుకో, ఆయన 100% ఈడీ దగ్గర పోయి నాకు అకౌంట్ ట్రాన్స్ఫర్ కాలేదు, పలానా అమౌంట్ ట్రాన్స్ఫర్ అని చెప్పండి, చెప్తే కదా మేము దొంగరం కాదని ప్రూవ్ చేసుకోవాలి. దొంగతనం చేసిన ఈడీ వాళ్ళది రాంగు, బీజేపీ వాళ్ళది రాంగు, కాంగ్రెస్ వాళ్ళది రాంగు, ఇది కాదండి జనరల్ చెప్పాల్సినటువంటి ఒక విషయము. భారతీయ జనతా పార్టీకి ఈడీకి ఎలాంటి సంబంధం లేదు, కేవలం ఈడీ స్వయం ప్రాతిపదికన ఉన్నటువంటి ఒక సంస్థ. కవిత అరెస్ట్ కు మాకేంటండి సంబంధం? కవిత ఆమె లిక్కర్ దందా చేసుకున్నది, ఆమె స్కామ్ చేసినది, స్కీమ్ చేసినది, ఆమె మీద కేసులు అయినాయి, ఆమెను టిఆర్ జైల్లో పెట్టారు, దానికి భారతీయ జనతా పార్టీకి ఏంటంటే సంబంధం? ఇది విచిత్రమైనటువంటి ఒక ఆరోపణలు కాకపోతే దీంట్లో అర్థం ఉందని చెప్పండి. అంటే గవర్నమెంట్ సంస్థలు ఏవి పనిచేయొద్దా చెప్పండి మీరే? ఈడీ సంస్థ, గవర్నమెంట్ సంస్థలు ఏం పనిచేద్దా? రాజకీయ పార్టీలకే మొత్తం అన్ని సంస్థలు వీళ్ళకి అప్పచెప్పేసేసి వీళ్ళకు నచ్చినట్టు చేసుకుంటున్నటువంటి ఒక విధాన్ని పొలిటికల్ మోటివ్ యాక్టివిటీ, పొలిటికల్ మోటివ్ యాక్టివిటీ, పొలిటికల్ మోటివ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది అనేటువంటి కొన్ని కామెంట్స్ ఉన్నాయి, మాట్లాడదాం దీని మీద నందగారు. ఎస్ 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 ప్లీజ్, ఎస్ మానవతరాయ్ గారు ఒక నిమిషం ప్లీజ్, మనం ఒకసారి అరవింద్ గారితో మాట్లాడిన తర్వాత నేను మీతో మాట్లాడిస్తాను. ఎస్ అరవింద్ గారు, సో కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ మీద చేస్తున్నటువంటి విమర్శల దాడి ఏం చెప్తారు మీరు? వల్ల చాలా స్పష్టంగా మన ముందల ఏమని అంటే, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా ఏమని చెప్పిండు అంటే, దీంట్లో కుంభకోణం జరిగింది కానీ 180 కోట్ల కుంభకోణం జరగలేదు. దీంట్లో జరిగినటువంటి కుంభకోణం కేవలం 87-89 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఆయన్నే స్వయంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అవి మనం అందరం కూడా విన్నాం. ఇది అయిపోయిన తర్వాత తెలంగాణ కు సంబంధించి V6 బిజినెస్ కి ఇందాక అన్న మనవత్ర రాయన వేరే కర్ణాటకకు సంబంధించి అని చెప్పి మాట్లాడినరు, అది కాదు హైదరాబాద్ కు సంబంధించినటువంటి V6 కంపెనీకి 450,000 రూపాయల అవి అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయినటువంటి పరిస్థితి ఉంది. రెండో వ్యక్తి సార్ ఇద్దరిని అరెస్ట్ చేసింది, వాళ్ళు ఇద్దరు కూడా వాల్మీకి సంబంధించినటువంటి కుంభకోణంలో, హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఇద్దరిని కూడా, సత్యనారాయణ వర్మ, చంద్రమోహన్ అనేటువంటి ఇద్దరిని కూడా ఇవాళ ఈడీ అరెస్ట్ చేసింది. కానీ ఇవాళ ఆ అరెస్ట్ని ఇవాళ ఎవరిని కూడా ప్రసారం చేయించేటువంటి పద్ధతిలో, జనాలకు తెలిసేటువంటి కోణంలో
ఏ పత్రిక కూడా ఏ ఛానల్ కూడా చూపిస్తలేదు. ఇదొక అది. రెండోది సార్, ఇవాళ సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన 3.5 కోట్లు పెట్టి ఒక స్పోర్ట్స్ కారు కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎప్పుడు ఇక్కడి నుంచి డబ్బులు వచ్చినప్పుడు ఈ 9 అకౌంట్లలో వచ్చినటువంటి దాన్ని ఈడీ వచ్చి మన రాష్ట్రం నుంచి 8 కోట్ల పైచెలుకు రూపాయల్ని ఇప్పటికే రికవరీ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి నేనేమంటా ఉన్నాను అంటే సార్, సాక్షాత్తు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందినటువంటి ఒక పాపులర్ మంత్రి హోదాలో ఉన్నటువంటి సతీష్ గారే ఏమని మాట్లాడినారంటే, ఇక్కడ ఈయనకేమైనా ప్రమాదం అయితే పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి స్వయంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే మాట్లాడుకుంటున్నటువంటి వైనం ఉంది. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? నిజంగా ఈడీ ఇవాళ దాదాపుగా 8 కోట్ల రూపాయలు రికవర్ చేసింది, ఇది వాస్తవం కాదా? ఈ మన రాష్ట్రానికి సంబంధించి 9 అకౌంట్ల లోపల ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదా? మరి దీని గురించి ఎందుకు మాట్లాడదు బీజేపీ అనేటువంటి ప్రశ్న కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాల లోపల లేదు అనుకుంటే తెలంగాణ లోపల ఉత్పన్నమవుతా ఉన్నది. మేము ఇక్కడ మేమేమంటా ఉన్నాము అంటే, తప్పకుండా ఈ వాల్మీకి సంబంధించినటువంటి సార్, ఇక్కడ దాదాపుగా 11 మంది ఏమో అరెస్ట్ అయ్యిండ్రంట. అంతేకాకుండా ఆయన సంబంధించి కోఆర్డినేటరా, దానికి సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి, నేను దీన్ని భరించలేకపోతున్నా అనేటువంటి విషయాన్ని చేసి సూసైడ్ అటెంప్ట్ చేసి ఆయన మరణించిండు, ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయన కుటుంబం వచ్చి ఇవాళ రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కర్ణాటక వాళ్ళకు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వాస్తవాలు ఏంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే అవగతం చేసుకుంటున్నారు. ఇవాళ వాస్తవం ఏంది అనేటువంటి అవగాహనకు తెలంగాణ ప్రజలు ఇప్పటికే వచ్చిండ్రు. వీళ్ళందరూ కూడా 187 కోట్ల రూపాయలు పార్లమెంటు ఎన్నికల లోపల గోల్డ్ షాపులకు వాళ్ళు బ్లాక్ మార్కెట్ లో గోల్డ్ తీసుకొని పోయి ఆ డబ్బుల్ని తీసుకొని వచ్చి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. బార్లకు వైన్స్లకు నేరుగా మద్యం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇచ్చినటువంటి వైనం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దీని గురించి ఇవాళ వాల్మీకి సంబంధించి సంక్షోభం గురించి రాహుల్ గాంధీ గారు ఇంకా ఎందుకు నోరు విప్పుతలేరు అనేటువంటి ప్రశ్న కూడా ఇవాళ ఉత్పన్నమవుతా ఉన్నది. అంతేగాదు సార్, సరే నిజంగా మేము ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఇవాళ మేము మాట్లాడుతుండొచ్చు కాక, కానీ నిజంగానే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్తారు సార్ ఇది వాస్తవమే అనేటువంటి విషయం, అదే రాష్ట్రానికి కర్ణాటక సంబంధించినటువంటి మంత్రి గారు ఎందుకు చెప్తారు సార్ ఇవాళ మా ముఖ్యమంత్రికి ఏమైనా ఇబ్బంది జరిగితే పక్క రాష్ట్రమైనటువంటి ముఖ్యమంత్రి కూడా ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి మాట ఆయన ఎట్లా మాట్లాడతాడు? కాబట్టి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఇవాళ గమనించి ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉందంటారా అరవింద్ గారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ చేసినటువంటి ఈ ఆరోపణలకు సంబంధించి ఎంతవరకు వ్యాలిడిటీ ఉంది? ప్రజలు దీన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకోవాలి? రాజకీయ విమర్శలు, రాజకీయంగా చోటు చేసుకునేటువంటి పరిణామాల నేపథ్యంలోనే పక్క రాష్ట్రంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి తెలంగాణ కాంగ్రెస్ కంటగడుతున్నారు కావాలనే బీఆర్ఎస్ పొలిటికల్ సర్వైవ్ అవటానికి ఇటువంటి కామెంట్స్ చేస్తుంది అనేటువంటి కోణంలో తెలంగాణ ప్రజలు ఆలోచించకూడదంటారా? అంత దుర్మార్గంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చేస్తారు అట్లాంటి మాకు అవసరం కూడా లేదు. ఇంకాసుగా నిజాయితీగా 2001 నుంచి కేసీఆర్ గారు ఓ నీతిగల్ 2001 నాడే ఆయన చెప్పింది సార్, ఓ నీతిగల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టిదంపుండ్రి అని చెప్పి ఆయనే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వచ్చిన తెలంగాణని ఏ రకంగా అభివృద్ధి పరిచినమో అందరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనుల సంబంధ వర్గాలకు తెలుసు సార్. ఇప్పటికీ ఒక అంశం కాదు సార్, నేనేమంటా ఉన్నాను అంటే ఎస్ క్లారిటీ ఉన్నది. ఈ పర్టికులర్ విషయానికి వస్తే ఇప్పటికే మన రాష్ట్రంలో 9 అకౌంట్ల నుంచి ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి, దానికి సంబంధించి ఈడీ ఇప్పటికే సత్యనారాయణ వర్మ అనేటువంటి వ్యక్తిని, చంద్రమోహన్ అనేటువంటి వ్యక్తిని ఇక్కడ అరెస్ట్ చేసింది, దాదాపుగా 8 కోట్ల రూపాయలు ఇప్పటికే రికవర్ చేసింది. అంటే ఎందుకు ఆ మాట రావాల్సి వచ్చిందంటే, అరవింద్ గారు ఒక నిమిషం, ఎందుకు ఆ మాట రావాల్సి వచ్చిందంటే, కేటీఆర్ కొన్ని నిరసనలకు పిలుపునిచ్చినా గానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల్లో ఆ స్థాయిలో ఫోర్స్ హరీష్ రావు, కేటీఆర్ఏ ముందుండి నడిపిస్తున్నారు
అంతవరకు ఒకే బాగానే ఉంది, కానీ కింది స్థాయి కేడర్ ఆ స్థాయిలో జనంలోకి వెళ్ళటం లేదు, ఈ అంశాలని కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని కానీ జనంలోకి బలంగా తీసుకువెళ్ళట్లేదు అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి, ఆ కొండను ఎలా చూడాలి అసలు? సరే వల్ల ఒకటే సార్, తెలంగాణ రాష్ట్రంలో రైతు బాగుపడాలని, రైతు ఆనందంగా పులి విప్పిన నెమల్లాగా ఆనందపడాలి అనేటువంటి ఆలోచన చేసి ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పథకాన్ని ఇవాళ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు పేరిట పునాస యాసంగి పంటకు పెట్టుబడి సహాయం ఇయ్యాలి అనేటువంటి ఆలోచన చేసి ఇవాళ వాళ్లకు డబ్బులు ఇద్దాము అనేటువంటి ఆలోచన చేసి తప్పకుండా జూన్లో ఇంకొక నెల రోజులు అయితే ఈ పుణ్యకాలం కూడా వచ్చిపోయేటువంటి పరిస్థితి ఉన్నది సార్. ఇప్పటికీ జూన్ లో వేయాల్సినటువంటి రైతు బంధు ఇప్పటికీ కూడా వేసలేరు. ఇవాళ కౌలు రైతుకు 15,000 రూపాయలు ఇస్తాము అని అన్నారు, అవి ఇప్పటికీ లేదు. ఇవాళ పూర్తి స్థాయిలో 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామన్నారు, అది పూర్తి స్థాయిలో కూడా ఇంకా చేయలేదు. వీళ్ళు ఈ రాష్ట్రంలో ఏం చేసిండ్రు అనేటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే మాట్లాడుకుంటున్నారు సార్. వస్తున్నటువంటి విమర్శలు ఏంటి అని అంటే, ఒక్క నిమిషం సరే, 2 లక్షల వరకు రుణమాఫీ, మొదటి విడత 1 లక్షలోపు, తర్వాత 1.5 లక్షల, తర్వాత 2 లక్షల వరకు మేము సక్సెస్ఫుల్ చేశాము, కొన్ని కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కొన్ని ఆగిపోయినాయి అనేటువంటి ఒక మాట, హైడ్రా అనేటువంటి ఒక పవర్ఫుల్ వెపన్ తోటి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కానీ కంప్లీట్గా అవన్నీ కూడా హైడ్రా కిందికి వెళ్ళిపోతున్నాయి, కానీ హైడ్రాను దాటి పైకి రాలేకపోతున్నాయి అనేటువంటి కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి, మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్, మానవతారాయ్ గారు ప్లీజ్ కంటిన్యూ. బీజేపీ నాయకులకు నా సమాధానం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని వారు ఏదో విమర్శించే ప్రయత్నం చేశారు, వారు టూజు స్పెక్ట్రం అయినా ఇంకేదైనా ఇంకేదైనా అన్ని కూడా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానాలు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది, కొట్టివేయడం జరిగింది. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పీల్ కూడా చేసుకోవచ్చు, కానీ వాళ్ళు చేసుకోలేకపోయారు. అదే విధంగా వీళ్ళ భారతీయ జనతా పార్టీ అంటే అది భారతీయ జూటా పార్టీ, పేరుకి నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, బీజేపీ పార్టీలో నీతి ఉండదు అనేది ప్రజలందరికీ అర్థం అవ్వబట్టే మన 240 స్థానాలు ఉన్నారు. 240 స్థానాలు కాస్త చావు తప్పి కనులట్టబోయి ప్రాంతీయ పార్టీలను పట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయోధ్యలోనే వాళ్ళకు దిక్కు లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, వాళ్ళ స్కామ్లు కూడా నాకు చెప్పుకుంటా, రఫేల్ యుద్ధ విమానాలు, అదేవిధంగా కార్గిల్ శవపేటికలు, కుంభకోణం, అది కంట్రోలర్ ఆడిట్ జనరల్ కూడా అందులో హెచ్చు తగ్గులు చూసి ఘోరంగా బాధపడటం జరిగింది. కాబట్టి మధ్యప్రదేశ్లో వ్యాపారం కుంభకోణం ఎన్ని మంటలు జరిగినాయి, గవర్నర్ ఇంట్లోనే జరిగినాయి, సీరియల్ కిల్లర్ 40 మంది మాట్లాడదాం, మానవతారాయ్ గారు ఒక ప్రశ్న నేను ఒక ప్రశ్న అడుగుతాను బీజేపీ. ఎస్, ఒక్క నిమిషం ప్లీజ్ మానవతారాయ్ గారు ప్లీజ్. బీజేపీ నందారెడ్డి గారు అడిగినటువంటి ఒక ప్రశ్న, ఎందుకు రాహుల్ గాంధీ దీనికి సంబంధించి మరి మాట్లాడటం లేదు, మరి వారు మాట్లాడచ్చు కదా, ఎస్ జరిగిందా జరగలేదా, సంబంధం ఉందా సంబంధం లేదా, ఎందుకు రాహుల్ గాంధీ మౌనం వహిస్తున్నారు? సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు రెండు రాష్ట్రాల్లో, తెలంగాణలో ప్లస్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి స్కామ్కి సంబంధించి అయినా సరే ఆరోపణలు వస్తున్నప్పుడు ఆయన ఒకసారి స్పందిస్తే బాగుండేది కదా అనేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రశ్న, దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? మానవతారాయ్ గారు, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదు అనే దానికి సంబంధించి ఏం చెప్తారు? మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారిది కర్ణాటక అండి, ఆయన అక్కడ స్పందిస్తారు సమయం వచ్చినప్పుడు. ఉత్తుక్తి వాటి ప్రతిదానికి స్పందిస్తే నాయకత్వం ఎట్లయితది, స్పందించాల్సిన సమయం. రెండు రాష్ట్రాల మీద విమర్శలు వస్తున్నప్పుడు కాదు, ఆరోపణలు కాదు, అక్కడ నిజమే వాస్తవాలు అయితే అవి నిజమైతే దాని మీద ఈడీలు తర్వాత ఐటీలు ఈ విధంగా వాళ్ళు దాళ్లు చేస్తే వాస్తవాలు బయటకు వస్తే అప్పుడు మాట్లాడతారు ఏందనేది. అంతేగాని ఏమి లేకుండా ఎవరో మాట్లాడినని చెప్పి దారిని పోయే దానయ్య ఏదో మాట్లాడినారు, రాజకీయ పబ్బం గడవక ఆయన పార్టీ ఉనికే లేదు. మొన్న 14 స్థానాల్లో 7 స్థానాల్లో డిపాజిట్ లేదు, 7 స్థానాల్లో 3వ స్థానానికి పోయింది. కాబట్టి ఏం చేయాలా, పార్టీని బతికించుకోవాలా అనే ఆలోచనలో వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే దానికి అర్థం ఉంటుందని చెప్పండి. దానికి కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు. దేని మీద చేస్తున్నారు, గిడెన్బర్గ్ అనేటువంటి సంస్థ అదానీ పెట్టుబడులు మాయాజాలానికి పాల్పడి జనాన్ని మోసం చేస్తుందని ఆ రోజు పార్లమెంట్ లో పోరాటం చేస్తే ఆయన ఉన్న బంగ్లాని కూడా ఉన్న పొలంగా ఖాళీ చేయించి అవమానానికి గురి చేశారు. అయినా బాధపడలేదు మేము. సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ సెబీ చైర్మన్ గా ఉన్నటువంటి
ఏదైతే మాధవి పూరి బుచ్చగారు ఉన్నారో వారు గతంలో పెట్టుబడులు పెట్టారు కాబట్టి అదానీ కంపెనీలో, మారిషస్ లో అదానీ సోదరుడు వినోద్ అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు దావల్ బుచ్ గారు వారి భర్త గారు. కాబట్టి కృతజ్ఞతగా వారిని కాపాడే ప్రయత్నంలో సుప్రీంకోర్టుకు క్లీన్ చిట్ ఇచ్చే విధంగా ఒక నివేదికను ఇచ్చింది సేబీ. ఇప్పుడు ఆ విషయంలోనే మన ఇడెన్ పార్క్ మొన్న మధ్య బయట పెట్టింది, దాని మీద పార్లమెంట్ కమిటీ ఏమంటున్నావు, జేపీసీ ఏమంటున్నావు, దాని గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కాబట్టి ఏంటంటే ఇది ఇక్కడ అసలైనటువంటి దేశంలోనే అతి పెద్ద ఆర్థిక నేరం ఈ సెబీ ఉన్న అదానీ వీళ్ళ వ్యవహారం అనేది బయటికి తీసుకురావాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంటి విషయాలు కూడా అంటే సొంత పార్టీ విషయాలు కూడా పట్టించుకోవాలి కదా మానవతరాయ్ గారు, ఆ కోణంలో చూడకూడదు. అట్లా కాదు, మేమేమంటున్నాం కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, మేము వద్దని ఆగుతుందా? బీజేపీ కక్షాధింపు చర్యలు తిరిగితే సోనియా గాంధీ గారిని అంటే ఏమి లేకుండానే కోడిగుడ్డి మళ్ళీ ప్రతిదాన్ని కూడా బీజేపీ రాజకీయం చేస్తుంది అనేటువంటి విమర్శలు ఉంటాయి కదా. మరి మా సోనియా గాంధీ గారు వాళ్ళ ఆస్తులన్నీ 130-140 సంవత్సరాల చరిత్ర కలిగి తర్వాత 55 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితులు బాగోలేవు, బ్యాంకులు ఖాతాలు స్తంభింపజేశారు, 1,000 కోట్లు కూడా లేవు. నిన్న కాక మొన్న పుట్టిన బీజేపీ పార్టీకి ఎన్ని వచ్చినాయి, 8,000 కోట్లునే 6,000-7,000 కోట్లు ఆస్తులు ఎక్కడ, ఇట్లనే అదానీలు వీళ్ళందరికీ కూడా పెంచి పోషించి పిట్పోకులకు పాల్పడితే ఇవన్నీ ఆస్తులు పెరిగినాయి. కాంగ్రెస్ ఆస్తులు మేము దేశానికి ధారపోశారు, నెహ్రూ మోతీలాల్ నెహ్రూ వీళ్ళందరూ భవనాలు ఇచ్చారు, దేశం కోసం రక్తం చిందించారు వాళ్ళు. మరి వీళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలనే కుప్పకూల్చే ప్రయత్నం చేశారు, ప్రభుత్వ రంగ భారత రాజ్యాంగాన్నే నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గ్రహించే మొన్న ఎన్నికల్లో ఒక చురుక తగ్గించారు. కాబట్టి ఇది అది ఉత్త ఆరోపణలు ఏదో బీఆర్ఎస్ పార్టీ వాడికి పొద్దుపోవటం లేదని ఏదో కావాలని చెప్పి చేసినటువంటి దాన్ని అంత పెద్దగా పట్టించుకోవట్లేదు. మేము అందుకే అంటున్నాం, ఏమేమంటున్నాం, ఈడీకి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, అక్కడ నిజంగా అవినీతి జరిగితే పోండి వద్దాం లేదు, మేము తప్పకుండా తీసుకోండి, ఆధారాలు చూపెట్టి ప్రజల ముందు పెట్టండి ప్రజాకోర్టులో. అదే విధంగా సెబీకు ఉన్న అదానీ, సెబీ చైర్మన్ కు అదానీకి ఉన్న సంబంధాలు దానిపై విచారణ జరపండి, జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయండి, ఎవరు తెలిసిపోతుంది ఎందుకు భయపడుతున్నారు అధికారంలో ఉండి. అందుకే మేమేమంటాం, నిష్పక్షపాతంగా ఉన్నాం మేము, మీరు కానియండి, మీరు ఆధారాలు ప్రజాక్షేత్రంలో పెట్టండి, ప్రజల ముందు పెట్టండి, అప్పుడు కదా ఈ అన్ని ఒట్టి అబద్ధాలు కాబట్టి వాళ్ళ పరువే పోదు. కాబట్టి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఆడమన్నట్టు వీళ్ళు ఆడుతున్నారు, ఎందుకంటే పాపం వీళ్ళు ఇక అయిపోయింది, ఇక పార్టీని ఎట్లా విలీనం చేస్తారని చెప్పి పెద్ద పెద్ద మీడియాలో కథనాలు వచ్చినాయి. ఎందుకంటే కేసీఆర్ గారికి బహుశ రాజ్యాంగపరమైన రక్షణ కావాల, రాజ్యాంగంలో కొద్ది మంది వ్యక్తులకు రాష్ట్రపతికి గవర్నర్ కి మినహాయింపులు ఉన్నాయి అరెస్ట్ కాకుండా. ఇక్కడ అక్కడ అనేకమైన అక్రమాలు చేశారు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో విద్యుత్ కొనుగోళ్లలో వాటిలో విచారణ జరుగుతుంది కాబట్టి, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ దాంట్లో కూడా విచారణ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీకి రాకుండా దీంట్లోంచి తప్పించుకొని పునీతులు కావాలంటే, జైలుకు వెళ్లకుండా పునీతులు కావాలంటే బీజేపీ కార్యాలయం చూద్దాం చూద్దాం నిజంగా నిజంగా అవి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాలు, రాష్ట్రానికి అవి జాతీయ స్థాయిలో ఉండేటువంటి రాజకీయాలు, రాష్ట్రానికి కూడా ఒకటి రెండు ఉండేటువంటి సంబంధాలు దానికి సంబంధించి ఒక. బట్ వాల్మీకి స్కామ్కి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి అంటే తెలంగాణకు కూడా ఉన్నటువంటి లింకులకు సంబంధించి రాబోయే రోజులు ఏ విధంగా ఉండబోతుందో కూడా చూద్దాం. రైట్ నందారెడ్డి గారు, సో అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదు అంటే సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు, జాతీయ స్థాయిలో వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టార్గెట్లు భారతీయ జనతా పార్టీ అదానీని కాపాడుతోంది కదా, హిడెన్బర్గ్కి సంబంధించి చేసినటువంటి ఆరోపణలు ఇతరత్ర వాటన్నిటికి సంబంధించి రాహుల్ గాంధీ వర్క్ చేస్తున్నారు, సో సమయం వచ్చినప్పుడు వారు కూడా స్పందిస్తారు. ఈ లోపల ఖర్గే కర్ణాటకలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అన్నిటికి సంబంధించి వారు అధ్యయనం చేస్తున్నారనేటువంటి ఒక మాట ఏం చెప్తుంది భారతీయ జనతా పార్టీ? జనరల్ గా రాహుల్ కు ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క స్థితిగతులు, భౌగోళిక పరిస్థితులు కానీ, దేశంలో బతుకుతున్నటువంటి ఒక జీవన విధానం కానీ, సాంప్రదాయాలు కానీ, సంస్కృతులు కానీ జల్దీ అర్థం కావు. ఎందుకు అర్థం కావో దాని గురించి నేను చెప్పాల్సినంత అవసరం లేదు. ఎందుకు చెప్తున్నంటే, ఎక్కడనో ఏ దేశంలో ఉన్నటువంటి ఒక ఈడెన్బర్గ్ అనేటువంటి ఒక సంస్థ బట్టగాల్సి మీదేస్తే దాన్ని నమ్మేటటువంటి ఒక రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి గిట, మరి అలాంటి మీడియా సంస్థలే రాహుల్ గాంధీకి భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు అనేటటువంటి ఒక విషయం చాలా స్పష్టంగా రాసినారు. రాస్తే మొన్న మా ఎంపీ అయినటువంటి ఒక రఘునందన్ రావు గారు మరి రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటికి పోయి, అయ్యా మరి ఈడెన్ బర్గ్ గారు ఏదో రాస్తే దాని మీద నువ్వు దేశంలో రద్దాంతం చేస్తున్నావు కదా, మరి నీ గిట భార్య ఉన్నారట, పిల్లలు ఉన్నారట,
పక్క దేశంలో ఉన్నటువంటి ఒక పేపర్లల్లో మీడియా సంస్థలలో కూడా కూస్తున్నదయ్యా. మరి దాని గురించి దేశ ప్రజలు అడుగుతున్నారు చెప్పమంటే మరి ఇప్పటిదాకా దిక్కులేనటువంటి ఒక రాహుల్ గాంధీ గురించి ఇంతకన్నా నీచమైనటువంటి ఒక పరిస్థితి ఏముంటదండి? మానవతరాయ్ గారు, మానవతరాయ్ గారు ప్లీజ్, నందాగారిని మాట్లాడండి, నందాగారిని మాట్లాడి వాళ్ళు ప్లీజ్. రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం మీద కూడా జేపీసీ వేయండి. అదానీ సెబీ సంస్థల్లో పెట్టుబడులు, చైర్మన్ కు వాళ్ళకున్న సంబంధాల పైన మానవతరాయ్ గారు, మానవతరాయ్ గారు ప్లీజ్, నందాగారిని మాట్లాడి వాళ్ళు, నందాగారిని మాట్లాడి వాళ్ళు ప్లీజ్, మానవతరాయ్ గారు ప్లీజ్, మానవతరాయ్ గారు ప్లీజ్, నందాగారిని మాట్లాడి. ఏమంటున్నా, ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతే ఉన్నదో, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచిపోతున్నది కదా. మరి ఆనాడు ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ ఇంత మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇంత మందిని ఇబ్బంది పెట్టిరని తెలిస్తే మరి ఆ కేసును ఇప్పటిదాకా ఎందుకు పటిష్టపరచలేరు? ఆ నిందితులందరిని జైల్లో ఎందుకు పెడతలేరు? దాని మీద పాజిటివ్ యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు? అంటే నేను ఏమంటున్నంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కు, బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి లోపలి అంతర్గత ఏమైనా ఉన్నాయో ఏమని ఒక డౌట్. మరి దాంట్లో ఇంకొక ఉపయోగపడి కొంతమంది టిఆర్ఎస్ నాయకులను కావాలని కొంతమందిని కాంగ్రెస్ ఒప్పించినట్టుగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక మొన్న దానం నాయకులు డొల్లి పెడితే నిన్న ఆయన ఎవరు ఆయన మల్లన్న డొల్లి పెడితే కాంగ్రెస్ లో ఏదో అలజడి జరుగుతున్నది ఖచ్చితంగా. టిఆర్ఎస్ పెడుతున్నది, టిఆర్ఎస్ కాంగ్రెస్ అంతర్గతంగా ఏదో చేయబోతున్నది, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి ఒక విషయం. ప్రజలకు క్లారిటీ ఉన్నది, స్పష్టత ఉన్నది, దీని మీద ఎవరు ఏది చెప్పినా ఇదే స్థితిలో ప్రజలు లేరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నమ్మకం తప్పించుకోవడానికి కానీ లేకపోతే కేసును తప్పించుకోవడానికి కానీ లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ తప్పించుకోవడానికి కానీ వీళ్ళు వాళ్ళ కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకం ఏమని నేను అనుకుంటున్నాను. అయ్యో, కాంగ్రెస్ పార్టీ మరి వారు నరేందర్ రెడ్డి గారు మరి కేసులు మరి పేపర్లు చదువుతున్నారు, టీవీలు చూస్తారో లేదు కానీ అధికారులందరినీ కూడా అరెస్ట్ చేసింది. ఇంకో అధికారి, కీలకమైన అధికారి ఆయన కోసం ఏమంటుండే అధికారుల వెనక ఉన్నటువంటి యొక్క నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అంటున్నా నేను. దాని మీద ఎందుకు అప్పుడు చూడలేదు నువ్వు? అప్పుడు గతంలో రేవంత్ రెడ్డి ఏమంటా వీడియో తెచ్చుకొని చూడగారు, నందగారు వచ్చిన వెంటనే వీళ్ళందరూ చిప్పకులు తినిపిస్తా చెప్పినారు కదా. నందగారు, నందగారు ఒక నిమిషం వారిని మాట్లాడిద్దాం. నందగారు, నందగారు, నందారెడ్డి గారు ఒక నిమిషం, ఒక నిమిషం. నన్ను మాట్లాడిస్తావా నువ్వు ఈ సభ్యతేనా ప్లీజ్? మానవతరాయ్ గారు ప్లీజ్, ఎస్ నందారెడ్డి గారు ఒక నిమిషం, నందారెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్, మానవతరాయ్ గారు. కీలకమైనటువంటి పోలీస్ శాఖలో ఉన్న అధికారులందరూ కూడా ఇలా కృష్ణాష్టమి కాబట్టి వాళ్ళందరికి కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో పంపించడం, జన్మస్థానంలో ఉన్నారు, కొద్దిమంది వస్తారు. రేపు దీని కింద రాజకీయ పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న ఆనాడు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పెద్దలు కూడా త్వరలోనే ఇదే శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతారు. నేను శ్రీకృష్ణాష్టమి రోజు నందాగారు ప్లీజ్, నందాగారు వారిని మాట్లాడివ్వాలి. ఆగు నువ్వు, ఆగు, తొందరపడదు నందాగారు ప్లీజ్, వారిని మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్, ఆ సమయం కదా. అయితే తర్వాత వీళ్ళని ఎక్కడైతే చర్యలు తీసుకుంటామో అని భయపడి అసెంబ్లీకి కూడా రాకుండా ఒక పక్క కాళేశ్వరం విచారణ జరుగుతుంది. అధికారులందరూ కూడా మేము మాకు సంబంధమే లేదు, వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి సంతకాలు పెట్టించారు కాబట్టి చివరికి ఎవరు నేరస్తులని తేలుతుంది? ఆ కీలక నాయకులు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు, వీళ్ళు కీలకమని తెలుసు. తప్పకుండా వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు. కాకపోతే వాళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 28 మంది ఎమ్మెల్యేలు కొత్త మంది 39లో 10 మంది కాంగ్రెస్ లోకి వచ్చారు, మిగతా వాళ్ళని కూడా ఆపలేకపోతున్నాం. మనం రక్షణ పొందాలంటే, అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే బీజేపీ జైలుకు పోయే బదులు బీజేపీ పార్టీలో పోయి పునీతులు కావటం మంచిదని చెప్పి వాళ్ళు వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం,
ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ వారిని మాట్లాడండి మాట్లాడండి ఎస్ టూ మినిట్స్ కేసీఆర్ గారికి ఏంది రక్షణ కావాలా ఎట్లాగూ రేవంత్ రెడ్డి ఊరుకోడు రేవంత్ రెడ్డి 2 సార్లు జైల్లో పెట్టిండు అక్రమంగా నేను జైల్లో పెట్టా రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి నన్ను జైల్లోకి పంపక మానడు కాబట్టి నేను ఏం చేయాలా నా పార్టీని నన్ను రక్షించుకోవాలంటే పెద్దన్నగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దగ్గర పోయి కాళ్ళు మొక్కాల్సిన మొక్కొచ్చారు ప్లీజ్ 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 రైట్ రైట్ ఎస్ మాట్లాడదాం ఒకసారి లైక్ ప్లీజ్ మానవ తరాయి గారు చూద్దాం ప్లీజ్ మానవ తరాయి గారు ప్లీజ్ బీజేపీ పార్టీ వాళ్ళు ఇవ్వాలి రైట్ మాట్లాడదు ఒకసారి నందగారు ఒకసారి నందగారు ఒకసారి నందగారితో ఎస్ ఆ కన్క్లూజన్ ఎస్ ఎవరన్నా భారతీయ జనతా పార్టీకి రావాలంటే రాజీనామా చేసి వాళ్ళ మీద ఏం తప్పు లేలేమని భారతీయ జనతా పార్టీ రాజ్యపతి మీరు ఇక్కడ గమనించండి ప్రజలంతా గమనిస్తున్నాము 2014 ఒకసారి మీ ఆడియో మీ ఆడియో మీ ఆడియో మీ ఆడియో సరిగా రావట్లేదు ఒకసారి నందగారు నందగారు మీ ఆడియో సరిగా రావట్లేదు ఎస్ ప్లీజ్ నందగారు ఒకసారి ఆడియో చెక్ చేసుకోండి ప్లీజ్ ఆడియో సరిగా రావట్లేదు ప్లీజ్ ఒకసారి ఎస్ ఎస్ ఇప్పుడు మాట్లాడండి ప్లీజ్ ఎస్ ఎస్ మాట్లాడండి ఇప్పుడు నేనేమంటున్నా కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు టిఆర్ఎస్ లో పోయినారు టిఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లోకి వచ్చినారు మళ్ళీ ఇప్పుడు ఎవరైనా నాడొకళ్ళు ఒకళ్ళు టిఆర్ఎస్ లో గెలిస్తే గిట్ట మళ్ళీ కాంగ్రెస్ లోకే పోతారు తప్ప భారతీయ జనతా పార్టీలోకి రారు రెండు పార్టీలు ఒకటే మీరు గతంలో చూడండి 2014 కేసీఆర్ గెలవంగానే మొట్టమూల ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు ఆనాడు ఉన్నటువంటి ఒక ఇందిరమ్మ ఇళ్లలో ఏదైతే అక్రమాలు జరిగినాయో వాటన్నిటి మీద వెంటనే చర్యలు తీసుకోవడం అనగాని కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరి గిట్ట టిఆర్ఎస్ లోకి వచ్చినారండి ఈ రోజు కేసీఆర్ మళ్ళా గెలిచి ఓడిపోయిన తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి గెలవంగానే ఏమన్నాడు కాళేశ్వరం కానీ రకరకాల ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో వాళ్ళందరికీ లోపలిద్దాం అనగానే మళ్ళంతా టిఆర్ఎస్ కూడా అంత వెళ్ళిపోయినారు వాళ్ళ కాంగ్రెస్ లోకి ఉంది అంటే ఏ పార్టీలో ఉన్నా మీరు గమనించండి వాళ్ళే నాయకులు ఉంటున్నారు వాళ్ళు అవినీతి పరులు మాత్రమే రాజ్యం వెళ్తున్నారు ఈ సాంప్రదాయము ప్రజలకు మంచిది కాదు ప్రజలు గిట్ట నెక్స్ట్ టైం ఓటేసేటప్పుడు అన్న అర్థం చేసుకొని ఆలోచన చేసి ఓటేస్తారని నేను కోరుకుంటున్నాను అంటే వాల్మీకి స్కామ్ కు సంబంధించి ఎందుకు ఈడీ చర్యలు తీసుకోవట్లేదు అనే దానికి సంబంధించి ఫైనల్ గా ఏం చెప్తారు మీరు నేనేమంటున్నా నేను ఈడీ ఆఫీసర్ కాదు నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను భారతీయ జనతా పార్టీ నాయకుని నిజంగా కాంగ్రెస్ వాళ్ళకు టిఆర్ఎస్ వాళ్ళకు అలాంటి డౌట్ ఉంటే ఈడీ ఆఫీస్ కి వెళ్ళాలే నిశ్శబ్దంగా వాళ్ళు ఒక లెటర్ రాసి అయ్యా సారు ఒక పలానా కేసు మీద మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరని ఈడీ ఆఫీసర్ అడిగితే ఈడీ ఆఫీసరే దానికి సమాధానం చెప్తాను నేను ఎట్లా చెప్తానండి ఈడీ ఆఫీస్ కు భారతీయ జనతా పార్టీకి ఏంటి సంబంధం అంటే ఈడీ మౌనమే కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తోందని కేటీఆర్ అనడం భారతీయ జనతా పార్టీని ఇండైరెక్ట్ గా ఈ అంశంలో వారు కాంగ్రెస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా లేవనెత్తినటువంటి కేటీఆర్ ఇదే ప్రెస్ మీట్ ఏ విధంగా పెట్టిండో అదే ఒక లెటర్ రాసుకొని ఈడీ ఆఫీస్ పోతే తెలుస్తుంది కదా పలానా సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి నేను నిజమైన నిరూపణ చేపిస్తా మరి నాతో పాటు రండి అని ఈడీ ఆఫీసర్ దొరకపోయి కాంగ్రెస్ లోనికి ఏ చెప్పించి లోపల ఊరికే మైండ్ గేమ్ అంటారు కదా మైండ్ గేమ్ పాలిటిక్స్ నడుస్తున్న ఈ రాష్ట్రంలో రాగమాగంలో ఉన్నాడు హాస్పిటల్ చూపించుకోవడం ఉత్తమమైన మరి నిజంగా దానికి సంబంధించి కేటీఆర్ ఆరోపించినట్లుగా తెలంగాణ కాంగ్రెస్ కూడా వాల్మీకి స్కామ్ నిజంగా ఆ స్థాయిలో సంబంధాలు ఉండి ఉంటే డెఫినెట్గా దానికి సంబంధించి ఆ అంశాన్ని కేటీఆర్ ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నారో 9 అకౌంట్లకు దాదాపుగా 180 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయనేటువంటి కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయనేటువంటి మాట పేర్లతో సహా చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఇది రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటుందా లేకపోతే మా మీద మేము హైడ్రా పేరుతో తీసుకుంటున్నటువంటి చర్యలకు సంబంధించి ఓర్వలేక ప్రజాదరణ మాకు పెరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ మా మీద విమర్శలు చేస్తోంది అనేటువంటి ఒక మాట బట్ ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది అని భారతీయ జనతా పార్టీని కూడా ఇన్వాల్వ్ చేస్తూ చేసినటువంటి కేటీఆర్ కామెంట్స్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతాయి అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ నందారెడ్డి గారు, మానవతరాయ్ గారు, కర్ణ అరవింద్ గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.